Subscribe now and press the bell icon. Never miss an update. First questions meeku real numbers niche untadi. So real numbers lo either first question meeku Euclid's division lemma meeda question compulsory vastadi. ఒకవేళ ఈ రెండు క్వశ్చన్స్ లో మిస్ అయింది అనుకోండి, ఈ రెండు క్వశ్చన్స్ లో ఏదైనా క్వశ్చన్ మిస్ అయితే, సో దెన్ మీకు దీంట్లో కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్రూవ్ దట్ రూట్ టూ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఆర్ రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈజ్ అ ఇర్రేషనల్. సో ఈ రెండింటిలో ఒకటి లేదంటే ఈ రెండింటిలో ఒకటి వచ్చే ఛాన్సెస్ 99.99% ఉంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద గ్రూప్ ఏ. సో నెక్స్ట్ మీరు లాగరిథమ్స్ లో కూడా ద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, 8 మార్క్స్ క్వశ్చన్. సో లాగరిథమ్స్ లో ఈ టూ క్వశ్చన్స్ చేసుకోండి. సో దీస్ టూ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లాగరిథమ్స్. దెన్ సెట్స్ లో వచ్చేసి టూ మోర్ క్వశ్చన్స్. ఏది ఇంటర్సెక్షన్, మైనస్ చేయడం, యూనియన్ చేయడం క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. సో ఇలా ఏ మైనస్ సి, ఏ మైనస్ డి, సి మైనస్ బి, బి మైనస్ డి. సో అట్లా మనకు ఒక టూ సెట్స్ ఇచ్చేసి మైనస్ చేయడం, ఇంటర్సెక్షన్ చేయడం. సో అలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే మీరు ఇక్కడ ఫస్ట్ టూ చాప్టర్స్ అబ్జర్వ్ చేయండి, దెన్ ఇక్కడ మనకి లాగరిథమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 8 మార్క్స్ క్వశ్చన్స్లో. ఒకవేళ లాగరిథమ్స్ మిస్ అయింది అనుకోండి, సెట్స్లో వస్తుంది. సో సెట్స్లో ఇంటర్సెక్షన్ మైనస్ చేయడం టూ సెట్స్ ఇచ్చేసి, సో ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఆర్ మైనస్ చేయడం, ఆ క్వశ్చన్ చూసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు మీకు క్లియర్ అయితే నెక్స్ట్ పాలినామియల్స్లో ద గ్రాఫ్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ద పాలినామియల్స్లో. సో మనకి మీకు ఎక్సర్సైజ్లో కూడా ఉంటుంది. సో ద థర్డ్ ఎక్సర్సైజ్లో సో దేర్ ఫోర్ గ్రాఫ్స్ ఉన్నాయి చూడండి. ఆ ఫోర్ గ్రాఫ్స్ క్వశ్చన్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే సో 100% దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఫైండ్ డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడుగుతారు. సో ఈ ఫోర్ గ్రాఫ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి అందరూ పాలినామియల్స్లో. దాని తర్వాత గ్రూప్ బి అటెంప్ట్ చేయాలి అంటే, గ్రూప్ బి అటెంప్ట్ చేయడానికి సో ద వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ యూ గో ఫర్ ద ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీలో ఈ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రూవింగ్ కాస్ తీటా ఇస్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై కే స్క్వేర్ ప్లస్ వన్. సో నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ కొసెకండ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెండ్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7 టెన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఈ రెండు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండింటిలో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ 99.99% ఉంటుంది. ఓకేనా? స్టాటిస్టిక్స్ బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, సో స్టాటిస్టిక్స్లో ఎస్పెషల్గా బేసిక్ క్వశ్చన్సే, ఎక్కువ అడ్వాన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీన్, మీడియన్, మోడ్, ఏదైనా డేటా ఇచ్చేసి ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకోండి. ఒక క్వశ్చన్ తీసుకొని దానికి మీన్ ఎలా ఫైండ్ చేయాలి, మీడియన్ ఎలా ఫైండ్ చేయాలి, మోడ్ ఎలా ఫైండ్ చేయాలి, జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కదా. సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో దాంట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ చేయడం. ఒకవేళ అది మిస్ అయితే మీకు సో ఈ మీడియన్ ఇచ్చేసి మీడియన్ ఆల్రెడీ వాల్యూ ఇస్తారు. సో దాంట్లో మిస్సింగ్ వాల్యూస్ అడుగుతారు. సో ఫ్రీక్వెన్సీలో ఎక్స్వై వాల్యూస్ ఇచ్చేసి ఈ మిస్సింగ్ వాల్యూస్ అడిగే ఛాన్స్ ఉంది. ఏదో డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద మీన్, మీడియన్, మోడ్ డేటా ఇచ్చేసి ఫైండ్ చేయడం, లేదంటే మీడియన్ వాల్యూ ఇచ్చేసి సో దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూస్, ఎక్స్ వై వాల్యూస్ ఫైండ్ చేయమంటారు, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. ఇది మిస్ అయిందనుకోండి స్టాటిస్టిక్స్లోంచే ఓజీవ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇయర్ ఐ రోట్ సో ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఓజీవ్ స్టాటిస్టిక్స్లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ మీకు 8 మార్క్స్. ఓకేనా? సో ఓజీవ్ కానీ, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ క్వశ్చన్ కానీ, మీన్, మీడియన్, మోడ్ డేటా ఫైండింగ్ క్వశ్చన్స్ కానీ, ఈ త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ తరువాత ప్రాక్టీస్ చేయండి. ఓకే? సో దాని తర్వాత అంటే మీకు ఇక్కడితోనే సెక్షన్ 3 మొత్తం అటెంప్ట్ చేయవచ్చు. అంటే ఏ చాప్టర్స్ పర్ఫెక్ట్ ఉంటే ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్. ఓకేనా? ఒకవేళ ఈ రెండు చాప్టర్స్లో నుంచి మీరు చేసిన క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, సో ఆల్టర్నేట్గా ఐఎమ్ గివింగ్ సో ఫ్యూ మోర్ క్వశ్చన్స్. ఏది ట్రై సెక్షన్ పాయింట్ క్వశ్చన్స్ గ్రూప్ ఏలో వచ్చే ఛాన్స్ ఉంది, సెక్షన్ 3లో గ్రూప్ ఏలో క్వశ్చన్. సో ట్రై సెక్షన్ కానివ్వండి, లేదంటే ఇన్ వాట్ రేషియో డస్ ద లైన్ సెగ్మెంట్ డివైడ్స్ ద టూ గివెన్ పాయింట్స్. సో ఇన్ వాట్ రేషియో డస్ ద గివెన్ పాయింట్ డివైడ్స్ ద టూ గివెన్ పాయింట్స్, అదొకటి, లేదంటే ట్రై సెక్షన్ క్వశ్చన్. ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేయండి కోఆర్డినేట్ జామెట్రీలో నుంచి. సో నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్లో నుంచి పైథాగరస్ థీరం స్టేట్ అండ్ ప్రూవ్ ద పైథాగరస్ థీరం. ఓకేనా? అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?
సో ఇక్కడ మీకు ఇంత ముందు చెప్పినట్టు సో డేటా ఇచ్చేసి మీన్ మీడియన్ మోడ్ మీన్ మీడియన్ మోడ్ సో ఈ మూడుటికి ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఒక 4 ఆర్ 5 క్వశ్చన్స్ తీసుకొని ఓన్గా ప్రాక్టీస్ చేయండి అండ్ దెన్ ఒకవేళ ఇక్కడ మిస్ అయితే ఆల్టర్నేట్గా సో ఆల్సో డూ ద కన్స్ట్రక్షన్ చాప్టర్ సో కన్స్ట్రక్షన్స్లో మనకున్నవి ఒకటే టాపిక్ ఏది డ్రాయింగ్ ద ట్యాంజెంట్స్ సో ఒక సర్కిల్ డ్రా చేయమంటారు ఫస్ట్ ఆ సర్కిల్కి సెంటర్ నుంచి అట్ ఏ డిస్టెన్స్ యూ హ్యావ్ టు డ్రా ద ట్యాంజెంట్స్ సో ట్యాంజెంట్ షుడ్ మేక్ అన్ యాంగిల్ 60 డిగ్రీస్ లేదంటే డైరెక్ట్గా ట్యాంజెంట్సే డ్రా చేయమంటారు ఇలా ఈ టూ క్వశ్చన్స్ అంటే ఈ టూ మోడల్ క్వశ్చన్స్ చూసుకోండి ఓకేనా ఇక్కడ ఇచ్చిన టూ మోడల్ క్వశ్చన్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ డ్రాయింగ్ ద ట్యాంజెంట్స్ అండ్ సీకెంట్స్ ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఏపీ బేస్డ్ క్వశ్చన్స్ చూసుకోండి ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఏవి మనకి ఎక్సర్సైజ్లో ఉంటాయి సెవెంత్ టర్మ్ ఇచ్చేసి 13th టర్మ్ ఇచ్చేసి 16th టర్మ్ ఫైండ్ చేయమంటారు సో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అవి కూడా ఒకసారి తీసుకోండి మీకు కొంచెం ఎగ్జాంపుల్గా ఇక్కడ 19th 20th క్వశ్చన్స్ ఇచ్చాను ఈ మోడల్ క్వశ్చన్స్ చేసుకుంటే దీంట్లో నుంచి అడిగే ఛాన్స్ ఉందన్నమాట